హలో అండి. ఈరోజు ఎంత టేస్టీగా ఉండే అలాగే హెల్దీగా కూడా ఉండే కొబ్బరి రైస్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఇది మనకి లంచ్ బాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసేలాగా కాకుండా ఈ విధంగా చేసి కనుక లంచ్ బాక్స్ పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 250 grams వరకు రైస్ తీసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. దీని ప్లేస్లో మీరు మామూలు రైస్ తీసుకున్నా పర్వాలేదు. దీనిలో వాటర్ వేసి ఒక 2 times బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిలో వాటర్ వేసి 15 minutes వరకు వాటిని బాగా నాననివ్వాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని దానిలో వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా బాగా మరుగుతున్నప్పుడు మనం ఇంతకుముందు నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని దానిలో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి అంతా కలుపుకొని దానిపైన మూతను పెట్టేసి మనం ఈ రైస్ని బాగా కుక్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు రైస్ అనేది మనకి కుక్ అయిందా లేదా ఒక్కసారి చూద్దాం. మనకు రైస్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ నుండి రైస్ని ఇలా సపరేట్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా మిగతా రైస్ అంతా కూడా తీసి ఈ విధంగా ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత దానిలో 2 spoons వరకు ఆయిల్ వేసుకొని 1 spoon జీలకర్ర, 1/2 spoon ఆవాలు, అదేవిధంగా 1 spoon మినప్పప్పు, 1 spoon శనగపప్పు, 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా 2 ఎండుమిర్చిని కూడా వేసి వాటన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దానిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి మరొకసారి అంతా కలుపుకోవాలి. నెక్స్ట్ దీనిలో మంచి టేస్ట్ రావడం కోసం కాజును కూడా యాడ్ చేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు కాజు అవాయిడ్ చేయవచ్చు, కానీ కాజు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురుము చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని నేను మిక్సీలో వేసి ఇలా తురుములా చేసుకున్నానండి. ఇలా వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కుక్ చేసి పెట్టుకున్న రైస్ను కూడా దీనిలో యాడ్ చేసుకొని రైస్ విరగకుండా నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి రైస్ అంతా కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత దానిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పల్లీలను ఫ్రై చేసుకొని దీనిలో పైన యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొక్కసారి అంతా కూడా దీనిని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత చివరగా దీనిపైన కొత్తిమీరను వేసుకున్నట్లయితే ఎంత హెల్తీగా టేస్టీగా ఉండే కొబ్బరి రైస్ అనేది మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే కొబ్బరి రైస్ను మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మనం క్విక్గా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంత టేస్టీగా ఉండే కొబ్బరి రైస్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.